Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Manam ee roju current affairs lo bhaganga free vaccination ane chusam. So Kendra Prabhutvam atyavasara paristhitilo vinyoginchadam kosam rendu rakala vaccine lani vinyoginchavachu ane anumathini ivvadam jarigindi. Pradhananga karona vyadhini nirmoolinchadamlo bhaganga ప్రజలలో యాంటీబాడీస్ డెవలప్ చేయడంలో భాగంగా అని చెప్పి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన ఆస్ట్రాజెకా కోవిషీల్డ్ అనే ఒక రకమైన వ్యాక్సిన్, అదేవిధంగా భారత దేశంలో హైదరాబాద్ పట్టణంలో ఉన్న భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కోవాక్సిన్ అనేటివి, ఇవి ఒక వ్యాక్సినేషన్ ప్రజలకు అందించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా క్లియర్గా మనకు తెలిసిపోయింది. అయితే ఇందులో తొలి విడతగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇవ్వాలనుకున్నారు. ఆ 3 కోట్లు ఎవరంటే హెల్త్ వర్కర్స్, అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్, వీరికి మాత్రమే ముందుగా ఇస్తారు. తర్వాత కాలంలో మిగతా వారికి అందించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, డ్రై రన్ కోసం దేశవ్యాప్తంగా చేసిన దాంట్లో 125 జిల్లాలలో 286 సెంటర్లలో ఈ యొక్క డ్రై వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ 3 కోట్ల మందికి అయిపోగానే 50 సంవత్సరాలకు పైబడి ఉన్న మరొక 27 కోట్ల మందికి కూడా ఉచితంగా త్వరలోనే స్టేజ్ బై స్టేజ్ అందించడం అనేది జరుగుతుంది అన్నది మనం పత్రికలో చూసాం. తర్వాత కాన్స్టిట్యూషన్ సెంటర్ అనేది రాశాం. సో రాజ్యాంగము మరియు రాజ్యాంగంలో ముఖ్యంగా ఈ యొక్క పౌరసత్వము అనే అంశాలు మనకు స్పష్టంగా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో అస్సాంలోని కామరూప అర్బన్ జిల్లా సమీపంలోని అదితిపూర్ దగ్గర ఈ యొక్క బారేపేట అనే ఒక ప్రాంతంలో ఏం చేశారు అంటే కాన్స్టిట్యూషన్ సెంటర్స్ అనేటివి ఏర్పాటు చేసి ప్రజలకు ఆ యొక్క రాజ్యాంగం పౌరసత్వం పట్ల వివరాలు తెలుసుకోవడానికి, ఎందుకంటే మనం ప్రధానంగా ఎన్ఆర్సీ తెచ్చిన తర్వాత చాలామంది విదేశీయులు ఉన్నవారిని గుర్తించాలనే భాగంలో అప్పుడు అస్సాంలో జరిగిన అన్ని సంఘటనలు మీకు గుర్తే ఉండి ఉంటాయి. సో ఇది ఒక ఉపయోగపడుతుంది, అంటే భారతీయులు వాళ్ళకుండే పౌరసత్వ హక్కులు, విదేశాల నుంచి వచ్చిన వారికి ఉన్న చట్టబద్ధమైన హక్కులు మొదలైన వాటి గురించి వివరాలు తెలుసుకోవాలని ఇక్కడ ఆ విధంగా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత డీపల్ బీల్ అన్నాం, ఇది కూడా అస్సాంకు సంబంధించిన వార్త అండి. బీల్ అనేది కామరూప జిల్లాలోనే కలదు, అస్సాంలో ఉన్న దాదాపు ఏకైక రామ్సార్ ఇది ఆ సైట్ అని మనం చెప్పవచ్చు. రామ్సార్ అనేది ఏంటి సైట్ అన్నది కనుక మీరు చూస్తే 1971లో ఇరాన్లో జరిగిన ఈ చిత్తడి నేలల సమావేశంలో నుండి రామ్సార్ దగ్గర జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఏదైతే ఈ యొక్క సెంటర్స్ ఉన్నాయో వాటిని రామ్సార్ సైట్స్గా మనం పిలుస్తూ ఉన్నాం. అందులో వైల్డ్ లైఫ్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇక్కడ ఈ రామ్సార్ అనే దాన్ని మనం ఉంచాము అన్నది మనకు తెలుస్తుంది. దీని గుర్తింపు ఎప్పుడు వచ్చింది అంటే 2002లో ఈ రామ్సార్ సైట్ అనేది వచ్చినట్టుగా మనకు చూస్తున్నాం. తర్వాత మరణశిక్ష రద్దు అన్న, కజకిస్తాన్లోని పూర్తిగా మరణశిక్షను రద్దు చేస్తున్నట్టుగా కజకిస్తాన్ అధ్యక్షుడు కసామ్ జోమాట్ టోక్యో గారు ఆ విషయాన్ని మనకు తెలియజేసినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇది సెంట్రల్ ఏషియాలో పూర్తిగా మరణశిక్ష నిషేధించిన జాబితాలో కజకిస్తాన్ కూడా నేను చేరడం అనేది జరిగింది. 3 ఇయర్స్ మ్యాండేటరీ వర్క్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నాం. ఏంటి ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకోబడింది, ప్రభుత్వ కళాశాలలో అంటే మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా 3 సంవత్సరాలు వివిధ ప్రభుత్వ వైద్యశాలలో పనిచేయాలి, దానికై 50 లక్షల రూపాయల బాండ్ అని కూడా ఆ ప్రభుత్వం అడుగుతున్నట్టుగా మనం చూసాం. సో ఎందుకంటే పేదలు కట్టిన పన్ను, ప్రజల నుంచి వచ్చిన పన్నులతోటి విద్యను చదువుకున్న వీరు తిరిగి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన నిబంధన అన్నాం. సున్నపు రాతి గుహలు అనేటివి ఏంటంటే సాధారణంగా ప్రపంచంలో అతిపెద్ద రాతి గుహలుగా లేదా గుహలుగా పేరు పొందింది మేఘాలయలోని జైంతియా మరియు కాశీ హిల్స్ అనేటివి. ఈ జైంతియా కాశీ హిల్స్ దగ్గర
ఏ విధంగా అయితే గుహలు ఉన్నాయో అదే విధంగా తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మైలారం దగ్గర కూడా దాదాపు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో తెరలు తెరలుగా ఈ యొక్క గుహలు కలవు అన్నది రీసెంట్ గా ఈ యొక్క శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది దీని కూడా మనం డెవలప్ చేయగలిగితే అరకు మరియు ఇతర కేంద్రాలలో ఏ విధంగా అయితే అది డెవలప్ అయిందో ఇక్కడ కూడా అది అదే విధంగా డెవలప్ చేయవచ్చు అనేది మనం చూసాం సో పర్యాటక రంగానికి ఉపయోగపడతది హరిత చిరుత అనేది రాశారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వారు 2008 కి సంబంధించిన పులుల గణన లెక్కను ఇస్తే 2018 సంబంధించింది సో చివరిసారిగా ఎప్పుడు చేశారంటే 2014 లో చేసినప్పుడు భారతదేశం మొత్తంలో 7499 చిరుతలు గలవు ఇప్పుడు 2018 అంటే 4 సంవత్సరాల కాలంలో 12852 కు పెరిగాయి అంటే 60% పెరుగుదల ఉందని మనకు తెలుస్తుంది మరి ఇందులో ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ లో 3421 చిరుత కర్ణాటకలో 1723 మహారాష్ట్రలో 1690 ఆంధ్రప్రదేశ్ లో 492 మరియు తెలంగాణలో 334 చిరుతలు కలవు అన్నది మనం చూసాం సో ఈ చిరుతల బాగా పెరుగుదల వల్ల ఇలా పెరుగుతున్నాయంటే దాని అర్థం అడవులు కూడా పెరుగుతున్నాయి దాంతో పాటు దానికి కావాల్సిన ఆహారం కూడా లభిస్తుంది దాంతో పాటుగా వీళ్ళందరికీ చిరుతలకు కావాల్సిన సౌకర్యాలు కూడా అడవి ప్రాంతంలో లభ్యంగా అవడం ప్రధానమైంది అన్నది మనం తెలుసుకోవచ్చు సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ ఆల్